సుప్రీంకోర్టులో అసాధారణ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పేర్లు చెప్పి లంచాలు వసూలు చేశారనే ఆరోపణల కేసు విచారణ అధికార పరిధిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ మధ్య న్యాయ సంఘర్షణ తలెత్తింది. కేసు విచారణకు జస్టిస్ జాస్తి చలమేశ్వర్ 5 సభ్యుల ధర్మాసనం ఏర్పాటు చేయగా ఇది చెల్లదని జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. 5 సభ్యుల ధర్మాసనాన్ని హడావుడిగా ఏర్పాటు చేసిన జస్టిస్ దీపక్ మిశ్రా న్యాయమూర్తులు తమకు తామే కేసుల విచారణ చేపట్టరాదని వ్యాఖ్యానించారు. రోస్టర్ను నిర్ధారించాల్సింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న జస్టిస్ దీపక్ మిశ్రా తన అధికారాలు చేతిలోకి తీసుకోవడం సరికాదని ఆక్షేపించారు. సీజే తీరుపై పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు హాలులోనే నిరసన తెలిపారు. కేసులో జస్టిస్ దీపక్ మిశ్రా భాగస్వాములని గతంతో సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసిందని తెలిపిన ప్రశాంత్ భూషణ్ ఆరోపణలు ఎదుర్కొంటూ మీరెలా విచారణ జరుపుతారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.